ఫ్రెండ్స్ మీకు నేను మీకు ఒక కథ చెప్పబోతున్నాను. ఆ కథ పేరు ఏంటి అంటే అలా ఒక ఆనియన్, ఇంకా టమాటో, ఇంకొకటి ఐస్ క్యూబ్. వాళ్ళ ముగ్గురు ఎప్పుడు కలిసిమెలిసి ఉంటారు. అప్పుడు ఎండాకాలం వస్తుంది. ఈ విషయము ఐస్ క్యూబ్కి తెలియకుండా బయటకు వచ్చింది. ఎండ బాగా ఉండే ఐస్ క్యూబ్ కరిగిపోయింది. టమాటో ఇంకా ఆనియన్ బాగా ఏడ్చి మనం జాగ్రత్తగా ఉండాలి అని నిర్ణయం తీసుకొని ఇంటికి పరిచారు. మళ్ళా వాళ్ళు బయటికి వాకింగ్కి పోయారు. అయితే ఒక చిన్న అబ్బాయి ఫుట్బాల్ ఆడుతున్నాడు. ఆడి టమాటో ఇంకా ఆనియన్ చూడలేక బాడీ తిన్నాడు. స్పీడ్గా వెళ్ళి ఆ టమాటోని గుద్దింది. అది ఇరుక్కుపోయి చచ్చిపోయింది. ఈ ఆనియన్ ఏడ్చి ఇంటికి వస్తే ఏడ్చుకుంటూ రోజు ఏడ్చుకుంటూ ఉంటుంటే గాడ్ ప్రత్యక్షమై ఇట్లా చెప్పిండు, ఏమైంది ఆనియన్, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్తే, దేవుడా నేను మా ఇద్దరు మిత్రులు చచ్చిపోయారు అని ఏడుస్తున్నాను అని ఆనియన్ చెప్తుంది. ఆనియన్ చెప్తుంది దేవుడికి దేవుడు అంటాడు, ఏమాలోచన గుర్తుకొచ్చింది నీకు అంటాడు. అయితే ఆ ఆనియన్ చెప్తుంది, నేను మా ఫ్రెండ్ ఐస్ క్యూబ్ చచ్చిపోతే నేను ఇంకా టమాటా ఏడవడానికి ఉన్నా, టమాటా చచ్చిపోతే ఏడవడానికి నేనున్నా, నేను చచ్చిపోతే ఎవరు ఏడుస్తారని దేవుడికి చెప్పింది. అందుకే దేవుడు ఒక వరం ఇచ్చి పోయాడు. ఆ వరం ఏంటి అంటే, ఆనియన్ని ఎవరు కట్ చేస్తారో వాళ్ళే ఏడుస్తారు అని వరం ఇచ్చి తదని మాయమయ్యాడు. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట కొట్టడం మాత్రం మర్చిపోయింది. బాయ్ ఫ్రెండ్స్.